బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు, మనకి ఆధ్యాత్మిక పరంగా మనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ, అటు జాతక పరంగాను ఇటు వాస్తు పరంగాను మనకి ఉన్నటువంటి దోషాలకి సరైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు మనందరికీ అందిస్తూ చక్కటి పరిహార మార్గాలు అందిస్తున్నటువంటి మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఏకాదశులు అనేకం ఉంటాయి కదా, ఎన్నో ఎన్నో ఏకాదశులు చేసేసి ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఎన్ని ఏకాదశులు చేసినా, ఎన్ని ద్వాదశులు చేసినా ఫలితాలు సరిగ్గా రావట్లేదు, ఇంకా అలాగే ఉంటుంది జీవితం. అసలు ఏంటి అనుకునే వాళ్ళకి, మరి ఇప్పుడు వచ్చే ఏకాదశి ఉంది కదా, మరి ఎన్ని ఏకాదశులు చేసినా ఫలితం రావట్లేదు అంటే ఏమైనా కారణాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఫలితం రావాలంటే ఏకాదశిని ఎలా చేసుకోవాలంటే? రావట్లేదని మీరు అనుకుంటే ఎలాగమ్మా? అంటే నేను అనేది ఏంటంటే, వచ్చే వాళ్ళు వస్తున్నాయని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక మంత్రం చదువుకున్నా లలిత అమ్మవారి మంత్రం చదువుకున్నా కంటిన్యూస్ గా చేసిన వాళ్ళకి ఫలితం వస్తుంది. ఒకటి ఏమవుతుందంటే, ఏకాదశి ఫలితం ఏమొస్తుంది, అసలు ఏకాదశి ఫలితం ఏమిస్తాడు భగవంతుడు మనకంటే? ఆరోగ్య ఫలితం ఇస్తాడు మనకి. సైంటిఫిక్గా జపాన్లో ఒకతను ఏకాదశుల మీద, ఏకాదశి పఠించిన వాళ్ళకంటే, ఏకాదశి పాటించిన వారికి ప్రత్యేకంగా, ఆ రోజు అమ్మవారికి సాధన కానీ లేకపోతే విష్ణు సాధన కానీ చేసిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంది అని ఆయన వెరీ క్లియర్గా, అంటే ఇటువంటి ఏవైతే మనకి రకరకాల జబ్బులు ఉంటాయి కదా, అనారోగ్యాలు, ఎక్కువ అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి ఏకాదశి ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. అందులో మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి చూస్తే గనక ఎంత సైన్స్కి ఎంత దగ్గరగా ఉంటుందంటే, విష్ణువు పర్టికులర్గా మనం ఏ పూజ చేసినా, శివరాత్రి కావచ్చు, రకరకాల పూజలకు కావచ్చు, ఉపవాసం పెద్ద విషయం కాదు అక్కడ, అంటే కంపల్సరీ చేయాలని రూల్ లేదు. కానీ ఏకాదశి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉపవాసం ఖచ్చితంగా అంటారు, చేయాలి అంటే చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మీరు గమనించండి, మనం బాగా ఫుల్గా తిన్నప్పుడు ఉండే మన బాడీ స్థితికి, కొంచెం లైట్గా తిన్నప్పుడు ఉండే బాడీ స్థితికి చాలా తేడా ఉంటుంది కదా. అయితే మనకి శాస్త్రాల్లో ఏకాదశి నాడు ఎవరైతే ఈ ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మీరు కలిసి రావడం అంటే ఎంతసేపు డబ్బులే కాదు, మీకు అనారోగ్యం రాకుండా ఉండడం కూడా కలిసి రావడమే కదా, అది చాలా ముఖ్యం కూడా కదా గురు. అన్నిటికంటే ముఖ్యం అనారోగ్యం రాకుండా ఉండడం కదా. ఏ క్యాన్సర్ వచ్చేసింది, ఏం లాభం, ఎంత సంపాదించి, అన్నిటికంటే ఎక్కువ కలిసి రావడం అది. మనం ఎంతసేపు ఏకాదశి చేసామా, మనకు వెంటనే కోట్లు కలిసి వచ్చారు, డబ్బుల రూపంలో చూసుకుంటా అంటే ఎట్లా, ఎంతసేపు నాకు లక్ష కలిసి వచ్చిందా లేదా, నాకు ఈ పని అయిందా లేదా, ఆ పని అయిందా లేదో, ఇందులో నేను సక్సెస్ అయ్యానా అంటే కాదు. ఏకాదశి యొక్క ముఖ్య ఫలితం ఏమిటి అంటే, మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, రవిచంద్రులు ఇమ్యూనిటీ పవర్ ని పెంచేటువంటి స్థానాల్లో ఉంటారు ఆ పర్టికులర్ ఏకాదశి రోజు. ఇప్పుడు కామ్యద ఏకాదశి అంటారు దీన్ని, ఇప్పుడు వచ్చే ఏకాదశిని కామ్యద ఏకాదశి అంటారు. అదే విధంగా మంత్ర ఏకాదశి అని కూడా అంటారు దీన్ని, అంటే మంత్ర బలం పెరుగుతుంది ఈ టైంలో, ఈ ఏకాదశి నాడు. ఎందుకంటే రవి మేషంలో ఉంటూ సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ రవిచంద్రులు ఎప్పుడైతే ఈ రకంగా ఉన్నప్పుడు, మీరు ఏదైనా సాధన చేయడానికి ఎవరి దగ్గర మంత్రం తీసుకుంటే గురువుల దగ్గర, ఈ రోజు చేసే సాధన అద్భుతంగా పనిచేస్తుంది. మనము ఏంటంటే, ఈ రోజు ఎందుకు తినరు అంటే, మనకు ఏదైనా మనకి బాడీ క్లీన్ చేసుకోవాలి దాన్ని అనుకుంటే మనం ఫుడ్ వేయకూడదు బాడీ లోపల. అలా అని అందరికీ నేను చెప్పట్లేదు, ముసలి వాళ్ళు, బాగా ఏజ్డ్ పర్సన్స్, రోగగ్రస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వీళ్ళు చేయకూడదు. ఆరోగ్యంగా ఉన్నామంటే మేము చేయగలను, ఉపవాసం చేయగలము, నిర్జల ఉపవాసం చేయగలము, చేయండి. కానీ ఇది ఎండాకాలం, నిర్జల ఉపవాసం చేస్తే గొంతు ఎండిపోతుంది. కాబట్టి కొంత వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు, అస్సలు తినకుండా ఉండలేదు అనుకునేవారు. కానీ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, 24 అవర్స్, చాలా మంది ఏమనుకుంటారంటే రేపు ఏకాదశి వస్తుంది పొద్దున్న ఉంది కానీ రాత్రి 8 చేంజ్కి అయిపోతుంది, 8 o'clock నేను ఫుడ్ తినేస్తా అంటారు. కానీ అది అలా చేయకూడదు. నెక్స్ట్ డే 24 అవర్స్ దాటిన తర్వాతే మీరు ఫుడ్ తీసుకోవాలి. 24 గంటలు ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండాలి. అప్పుడే మీ బాడీ ఫ్రీ అవుతుంది లోపల. పర్టికులర్ గా ఎందుకు, ఇమ్యూనిటీ స్థానం మనకి రుణరోగ శత్రు స్థానాన్ని తగ్గించేది పంచమ స్థానం. ఈ పంచమ స్థానం యాక్టివ్ గా ఉంటుంది యూనివర్సల్ గా. ఈ యూనివర్సల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు మీరు ఆ సమయంలో ఫుడ్ తీసుకోకపోతే మీరు ఎందుకు, మా జ్వరం వచ్చింది, నోరు చేదవద్దు, ఎందుకు అవుద్ది, నువ్వేం వెయ్యకరా లోపల ఫుడ్ అని బాడీ చెప్తుంది మనకి. నువ్వు లోపల ఏం వేయకు, ఇప్పుడు నువ్వు కామ్గా కూర్చో, లోపల నా పని ఏం చేసుకుంటున్నా అని దాని సంకేతం, నోరెందుకు చేదవద్దు అంటే. ఈ సమయంలో మనం ఫుడ్ తినకూడదు. చాలా మంది ఏమంటారు,
ఫుడ్ తినకుండా ఉండడం చాలా పెద్ద దోషం అది అంటారు. ఏకాదశికి ఇది చాలా ముఖ్యం. అంటే ఫుడ్ ఆహార నియమాలతో పాటు ఖచ్చితంగా మంత్ర సాధన కూడా సాధన చేయాలి. మొత్తం నడిపిస్తుందంతా విష్ణు అనేటువంటి భావనలో ఉండాలి. అయితే ఈ ఏకాదశికి ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి అంటే చాలా స్పష్టంగా చెప్తుందంటే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ రోజు గనక అంటే రేపు గనక నారాయణ్ణి స్మరించినట్లయితే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే నాకు ఈ సంకల్పం ఉంది నాకు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి చేస్తే అది కూడా సంకల్పం. ఏ సంకల్పమైనా ఏ సంకల్పమైనా అందులో ముఖ్యంగా రేపు చేయబోయే నామాల్లో ఒకటి ఓం మధుసూదనాయ నమః, ఓం అపర్ణాయ నమః. ఈ రెండు మంత్రాలు గనక కలిపి చేస్తే అప్పులు తీరుతాయి. మీలో ఉండే ఒక పెయిన్ అంటారు, బాధ అంటారు, ఆ బాధ ఖచ్చితంగా తొలగుతుంది. అయితే మీరు ఏంటంటే మైండ్లో ఫిక్స్ అవ్వాలి, నేను విష్ణువుని ప్రార్థిస్తున్నాను, మహావిష్ణువు అనేటువంటిది ఏదైతే ఉందో అది ట్రూ సత్యం ఉందో లేదో మొన్న ఒకతను చెప్పించుకొని అతను ఒకటే మాట అన్నాడు, సార్ నాకు ఏదో సంశయం సార్, నిజంగా భగవంతుడు ఉన్నాడా, నిజంగా మంత్రం పనిచేస్తుందా, నిజంగా మన విద్యాస్థాయి అయిపోతుందా, ఆ పాపం పుణ్యం ఉన్నాయా లేవో నాకు సంశయం సార్, అప్పుడప్పుడు ఉన్నాయనిపిస్తుంది లేననిపిస్తుంది అంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఉన్నాయి అని నమ్మి చేయడం వల్ల మీ జీవితం బాగుంటుంది. ఉన్నాయో లేవో అని సంశయంతో ఉంటే మీరు జీవితంలో ఎప్పుడు సీరియస్ గా చేయలేరు. దాదాపుగా అందరికి ఇదే అనిపిస్తుంటుంది, అనిపిస్తుంటుంది మంచి జరుగుతున్నప్పుడేమో బాగుంది నిజంగా ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు అలా కదమ్మా, రాకెట్ వదులుతారు సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలు దాన్ని సాధన అంటే దానికి క్లియర్గా దానికి ఏం చేయాలి అన్ని పకడ్బందీకి వదిలేరు. సమ్టైమ్స్ ఫెయిల్ అయింది అంత మాత్రం చేత సైంటిస్ట్ తప్పని కాదు, ఆ థియరీ తప్పని కాదు, ఏమేమి తప్పని కాదుగా. ఒకసారి రాకెట్ వదిలినప్పుడు ఒకసారి ఫెయిల్ అయింది, పదిసార్లు సక్సెస్ అయింది. ఒకసారి నువ్వు ఫెయిల్ అయిందని వాడు రాకెట్ వదిలేడు ఫెయిల్ అయింది రాకెట్లు వెళ్ళమంటే ఎట్లా, సైంటిస్ట్ మనం నిందిస్తానంటే ఎట్లా, కాదు కదా. అలాగే కొన్నిసార్లు కొంతమంది అక్కడ ఏదో లోపం చేయడం వల్ల వాళ్ళకి ఫలితం రాదు. మీరు ఇందాక అన్నారు చూసారు కొంతమందికి ఫలితాలు రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. ఏకాదశిలు చేసుకుంటే ఏకాదశి ధనాన్ని ఇచ్చేది కాదు, ఇక్కడ ఏకాదశి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఈ కాన్సెప్ట్లో ఉండాలి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బ్యాంకులో డబ్బులు రాలేదంటే ఎట్లా, నువ్వు వెళ్ళేది డాక్టర్ దగ్గరికి లోన్ అతని దగ్గరికి కాదుగా, నువ్వు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు రాలేదంటే నువ్వు ఆలోచించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు రాలేదంటే ఎట్లా. కాబట్టి ఏ నామాన్ని పట్టుకోవాలి, ఎలా సాధన చేయాలి. ఇప్పుడు నీకు మీకు డబ్బులే రావాలనుకోండి, అప్పుడు లలితహాసనామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమః, లేకపోతే ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయిన మహా, లేనట్లయితే నవవిద్రమ బింబశ్రీ నెక్కారి రనచ్చదైవి చేయండి, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అమ్మవారు ఇవ్వాలి అని మీరు అనుకుంటే అంటే నాకు ఇస్తుందని నమ్మితే వేల కోట్లు లక్షల కోట్లైనా ఇస్తుంది, పెద్ద విషయం కాదు. నథింగ్, అసలు అమ్మవారికి గుర్తుపెట్టుకోండి, డబ్బులే కావాలనుకుంటే నథింగ్ ఇచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒక్కసారి జాతకాన్ని అయితే చూపించుకోవాలి, చూపించుకుంటే కూడా తెలుస్తుంది ఎలిజిబిలిటీ. రెండోది ఏంటంటే ఎలిజిబిలిటీ రెండు విషయాల వల్ల వస్తుంది అమ్మా, ఒకటి మీరు పూర్వ జన్మలో చేసిన పుణ్యము, ఇప్పుడు పడుతున్న కష్టము, కష్టం అంటే ఇన్ సెన్స్ స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్ రెండు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ అమ్మవారికి మీరు ఎంత బాగా ఇదవుతున్నారు, విశ్వాన్ని మొత్తం అమ్మవారిగా చూస్తుంటారు, కనెక్ట్ అవుతున్నారు, విశ్వాన్ని మొత్తం అమ్మవారిగా చూడాలి. కేవలం పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని మాత్రం అమ్మవారు చూసి బయట ఉన్న వాళ్ళందరినీ మనసులో తిట్టుకుంటూ వీడు వెదవా ఈమె ఇట్లాంటిది వీడు ఇలాంటి వాడ అని మాట మాడి తిట్టుకుంటే నువ్వు ఇంకెక్కడ అమ్మవారిని చూస్తున్నావు, నీకెందుకు ఇవ్వాలి ప్రకృతి అమ్మవారు ఎందుకు ఇవ్వాలి మీకు. మీరు ధనం సంపాదించడానికి లోకంతో కనెక్ట్ అయ్యి వస్తుంది కదా డబ్బులు, వేరే రకంగా రావట్లేదు కదా, మరి అన్నిట్లో అమ్మవారు చూస్తేనే కదా అన్ని రకాలుగా వస్తుంది మీకు. సో ఎన్ని చేసినా ఏం చేసినా ఇది కూడా చాలా 100% కావాలి మనకి. సో ప్రత్యేకంగా నివేదించవలసిన నైవేద్యం ఏమైనా ఉంటుందంటారా? ఏకాదశమ్మా ఎప్పుడు కూడా స్వామి వారికి భగవద్గీతలో చెప్పినట్టు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే ప్రీతితో సమర్పిస్తాడో నేను అంతే ప్రీతిగా తీసుకుంటున్నాను అన్నాడు. ప్రీతిగా సమర్పించండి, ఆటోమేటిక్గా ఆయన తీసుకుంటాడు. మీరు పులిహారే చేస్తారో పాయసమే చేస్తారో చక్ర పొంగలే చేస్తారో మీ ఇష్టం, ఆయన తీసుకుంటాడు. కాకపోతే మీరు ఇచ్చే విధానం ఇప్పుడు మీరు ఒక గెస్ట్గా వెళ్ళారమ్మా మీరు ఎవరైనా ఇంటికి, చిరాకు పడితే ఇస్తే మీరు అసలు తినరు, పక్కన పెట్టేస్తారు, ఏటో చూస్తూ ఏదో మాట్లాడితే ఇచ్చారనుకున్నా అబ్బా మీరు వచ్చావు నువ్వు వచ్చావా టీ పెట్టక తప్పేటట్లేదంటే మీరు దీన్ని తీసుకుంటారమ్మా, టీ గతిలోకి వెళ్తారా మీరు ఆ ఇంటికి. అదే కదా, మనిషికే గతిలోకేం వెళ్ళట్లా, ఫ్రెండ్లీకి వెళ్తున్నాడు, ప్రేమగాది ఇస్తే మనం తీసుకుని తాగుతామో తింటాము, వాళ్ళకు ఒక గిఫ్ట్ ఏదో ఇస్తాం,
అలాంటిది భగవంతుడు, ఆయనకి ఏం లోపం, ఆయనకి ఏం తక్కువ, అది నువ్వు ఇస్తేనేది అవుతాడు ఆయన. కాబట్టి భక్తితో ఏదైనా ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. చిన్న పిల్లడు మనకి చూడండి, ఏదైనా తీసుకొచ్చి అలా నోట్లో పెడితే మనం ఓ పొంగిపోతాం, అబ్బాబా వీడు ఏంట్రా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, అలా పొంగిపోతాడు పరమాత్మ. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది ఏకాదశులు చేయడం వల్ల మనకొచ్చే ఫలితాలు. ముఖ్యంగా రేపు కామిక ఏకాదశి కాబట్టి ఈ సందర్భాన కామిక ఏకాదశిని జరుపుకోవాల్సిన విధి విధానాలు ఏంటి అనేది ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.